బాక్టి న్యూస్. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపు కాల్స్పై ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఫలమైందని ఆరోపించారు. టికెట్ ధరలకు సంబంధించి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు లేఖ రాశారు. విమాన ప్రయాణికులను విమాన సంస్థలు దోచుకుంటున్నాయని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తే ప్రైవేట్ విమానయాన సంస్థలు అడ్డగోలుగా టికెట్ రేట్లను పెంచాయని నారాయణ ఆరోపించారు. ప్రయాణ దూరం మారినప్పుడు టికెట్ ధరలు ఎలా పెంచుతారని ప్రశ్నించారు. ప్రజలను లూటీ చేస్తున్నారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉన్నటువంటి రేట్లు రేపు ఉండలేదు. ఫ్లైట్ చార్జెస్ 5000 రూపాయలు ఉంటుంది ఇక్కడ నుంచి హైదరాబాద్కి. రేపు బుక్ చేస్తే 40000 అవుతుంది. ఒరిస్సాలో సైక్లోన్ వస్తే ఆ సైక్లోన్ టైంలో భువనేశ్వర్ నుంచి కలకత్తాకి 50000. అప్పుడు పబ్లిక్ సెక్టర్గా ఉన్నటువంటి ఎయిర్ ఇండియాని పనిచేసింది, మీకు తెలుసు, పనిచేయలేదు. ఎక్కడ కెలామిటీ వచ్చినా ఆనాడు పబ్లిక్ సెక్టర్గా ఉన్నటువంటి ఎయిర్లైన్స్ పనిచేసే తప్ప ప్రైవేట్ వాడు పనిచేయలేదు. వాళ్ళకి ఎక్కడ లాభాలు ఉంటే చేస్తారు. ఒకే డిస్టెన్స్ మారదు. హైదరాబాద్ టు బెంగళూరు కానీ, హైదరాబాద్ ఢిల్లీ కానీ డిస్టెన్స్ ఏం మారవు. కానీ ఫ్లైట్ మాత్రం రేట్ మాత్రం మారుతూ ఉంటాయి. అదే కూర్చొని అందులో ఇప్పుడు క్యాన్సిలేషన్ అంటే ఒక పైసా కూడా ఎందుకు రాదు. అది ఒక పెద్ద కొన్ని 100,000 కోట్ల రూపాయలు వాళ్ళు స్వీకృతి అవుతూ ఉన్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎప్పటికైనా మనోహర్ రెడ్డి యువకుడు బాగా పనిచేస్తున్నాడు. ఆయన ఇప్పుడు అథారిటీని ఉపయోగించమని చెప్పండి. అవసరం కొన్ని ప్రిన్సిపల్ చేంజ్ చేసుకొని ప్రజానీకానికి అనుకూలమైన రేట్లు ఉండాలి, ఫిక్స్డ్ రేట్స్ ఉండాలి తప్ప రోజువారీగా స్కై రాకెట్ సాగు పెరుగుతూ కూర్చుంటే దైనందిక జీవితంలో ప్రయాణం చేసేవాళ్ళకి కష్టం అవుతుంది. కేవలం కార్పొరేట్ కంపెనీ వాళ్ళు కాదు, ట్రావెల్ చేసేది మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ కూడా ట్రావెల్ చేస్తారు అవసరాన్ని బట్టి. ఒకప్పుడు పెద్ద పెద్ద డబ్బులు ఉన్నవాళ్ళు ట్రావెల్ చేసేవాళ్ళు, అటు కాదు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ట్రావెల్ చేస్తున్నారు. దాని గురించి దృష్టిలో పెట్టుకోమని కోరుతున్నాం. ఈ విషయాన్ని మాత్రం తప్పనిసరిగా అవసరం రూల్స్ చేంజ్ చేయండి, దీనికి అనుకూలంగా మార్చాలని చెప్పేసి మేము కోరుతాం. మన వర్ష పెట్టి ఎయిర్పోర్ట్స్కి బాంబు బెదిరిపోయి ఆకాశంలో పొందుతూ ఉన్నాయి. ఇవన్నీ అలసైడ్ చేసుకోవడానికి వెళ్ళలేదు. ఇవన్నీ దృష్టి పెట్టినప్పుడు ఇంటెలిజెన్స్ ఏమైందని, ఇంత పవర్ఫుల్ కంట్రీకి ఇంటెలిజెన్స్ ఏమైంది, ఎందుకు ఎవరు బాంబులు పెడుతున్నారని చెప్పేసి ఫోన్ చేసి ఎందుకు పట్టుకోలేకపోతున్నారు, బెదిరింపు వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు. దీన్ని బట్టి ఇది ఇంటర్నేషనల్గా జరిగేటువంటి కోఆర్డినేషన్లో భాగంగా ఉగ్రవాద సంస్థలు విజృంభిస్తూ ఉన్నారు. అందులో భాగంగా సైకలాజికల్ టెర్రర్ సృష్టించేందుకు విమానాలపైన కూడా బాంబు బెదిరింపు చేస్తున్నారు. ఇప్పుడు పప్పు ఎదురుగా బెదిరింపులు వచ్చేసినాయి. ఇప్పుడు ఎట్లయినా సమాకాన్ని చంపేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఈ ఎయిర్పోర్ట్కి బహుశా నాకు ఇంటెలిజెన్స్ లేదంటారో తెలియదు. ఇది కంటిలో భాగం ఇంపార్టెంట్ మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పూర్తిగా ఫెయిల్ అయిపోతూ ఉంది. వాళ్ళు పట్టుకోవడం నిరోధించడం ఫెయిల్ అవుతున్నారు.